Hello everyone, welcome to our channel. Today we are going to discuss another topic. The topic is the phrasal verbs. What is phrasal verb? Asal phrasal verb ante enti? Phrasal verb ante ma pada bandha kriyalu antaru. Chala mandi students chala confused ayye topic phrasal verbs. Asal enti దీనిలో ఉన్న మీనింగ్ ఏంటి, దీన్ని ఎలా తెలుసుకోవాలని చెప్పి చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఆ కన్ఫ్యూజన్ని మనం ఈరోజు క్లియర్ చేయడానికి ట్రై చేద్దాం. సో యాక్చువల్లీ ద టాపిక్ ఫ్రేజల్ వర్బ్స్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అట్ పేజ్ నెంబర్ 52 and 53. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫ్రేజల్ వర్బ్స్ ని తెలుగులో ఏమంటారమ్మా? పదబంధ క్రియలు. అసలు ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. Phrasal verb means nothing but the combination of verb and preposition. Otherwise, the combination of verb and adverb. So it means nothing but verb plus preposition is equal to phrasal verb. Or else verb plus adverb is equal to phrasal verb. Phrasal verb ni telugulo em antaru? Padabandha kriya. So ee roju 9th class text book lo page number 52 53 lo ichinatvanti మనం టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నామమ్మా. దీనిలో 8 వర్బ్స్ ఇచ్చాడు, 8 వర్బ్స్ తో వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు. ఇవి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్స్ ని ఒకే రోజులో కంప్లీట్ గా చెప్పడం కుదరదమ్మా. ఇది చాలా పెద్ద టాపిక. దీన్ని పార్ట్స్ పార్ట్స్ డివైడ్ చేసుకుంటూ చెప్పుకుందాం. ఈ రోజు ఫస్ట్ పార్ట్, లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ ఆ వర్బ్స్ ఏంటో చెక్ చేద్దాం. టోటల్ 8 వర్బ్స్ అని చెప్పాను. ఆ 8 వర్బ్స్ ఏంటి? ఫస్ట్ వన్ చూద్దామా, రెడీనా? ఫస్ట్ బ్రింగ్. ఏంటమ్మా ఫస్ట్ వన్? బ్రింగ్. మరి బ్రింగ్ అంటే ఏంటి? తీసుకొని రావడం. బ్రింగ్ అంటే ఏంటి? తీసుకొని రావడం. మరి సెకండ్ ఏంటి? బ్రింగ్ తర్వాత ఏముంది? కట్. సెకండ్ ఏముందమ్మా? కట్. ఫస్ట్ వన్ ఏంటి? బ్రింగ్. సెకండ్ వన్ ఏంటి? కట్. కట్ అంటే ఏంటమ్మా? కట్ చేయడం. ఇంకేముంది? ఇక థర్డ్ వన్ ఏంటి? గో. థర్డ్ వన్ ఏంటమ్మా? గో. గో అంటే ఏంటి? వెళ్ళడం. ఫోర్త్ వన్ కీప్. కీప్ అంటే ఏంటి? క్యారీ ఆన్ అని చెప్పొచ్చు, కొనసాగించడం అని చెప్పొచ్చు, ఉంచడం అని చెప్పొచ్చు. మొత్తం ఏం చెప్పాను? ఫోర్. ఒకసారి చెప్పండి చూద్దాం నాతో పాటు. బ్రింగ్ ఫస్ట్ వన్ ఏంటి? బ్రింగ్. సెకండ్ వన్ ఏంటి? కట్. థర్డ్ వన్ ఏంటి? గో. ఫోర్త్ వన్ ఏంటి? కీప్. సో మొత్తం ఏం వచ్చాయి? ఫోర్. ఒకసారి మీనింగ్ చెప్పండి. బ్రింగ్. బ్రింగ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? తీసుకొని రావడం. సెకండ్ వన్ కట్. కట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కత్తిరించడం లేదా కట్ చేయడం. థర్డ్ వన్ గో అంటే మీనింగ్ ఏంటమ్మా? వెళ్ళడం. ఫోర్త్ వన్ కీప్. కీప్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కొనసాగించుట లేదా ఉంచుట అని మీనింగ్ వస్తాయి. సరే ఫోర్ అయిపోయాయి, ఇంకా ఫోర్. నెక్స్ట్ రెడీనా? ఫిఫ్త్ వన్ లుక్. ఫిఫ్త్ వన్ ఏంటమ్మా? లుక్. నెక్స్ట్ లుక్ అంటే మీనింగ్ ఏంటమ్మా? చూడడం. నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ పుట్. సిక్స్త్ వన్ ఏమొస్తుందమ్మా? ఫిఫ్త్ వన్ సిక్స్త్ వన్ చెప్పాలి. పుట్. పుట్ అంటే ఏంటమ్మా? ఉంచుట. నెక్స్ట్ సెవెంత్ వన్ రష్. రష్ అంటే ఏంటమ్మా? స్పీడ్. రష్ అంటే ఏంటమ్మా? స్పీడ్ గా అటాక్ చేయడం అని అర్థం. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ త్రో. త్రో అంటే ఏంటమ్మా? విసరడం. మొత్తం ఎన్ని వచ్చాయి? 8. ఒకసారి చూద్దాం మళ్ళీ ఒకసారి. రెడీనా? స్టార్ట్. బ్రింగ్, కట్, గో, కీప్, లుక్, పుట్, రష్, త్రో. మొత్తం ఎన్ని వచ్చాయి? 8. ఈ రోజు మనం ఈ 8 తో వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రెడీ, స్టార్ట్. ఫ్రేజల్ వర్బ్స్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నామమ్మా. ఫ్రేజల్ వర్బ్స్ అంటే పదబంధ క్రియలు అనుకున్నాం. ఫ్రేజల్ వర్బ్ లో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే వర్బ్ గా ఉన్నప్పుడు దాని అర్థం వేరు, ప్రిపోజిషన్ గా ఉన్నప్పుడు దాని అర్థం వేరు. అంటే ఇండివిజువల్ గా సపరేట్ గా ఉన్నప్పుడు వాటి అర్థాలు వేరు, వాటిని కలిపి ఒక చోటికి తీసుకొచ్చినప్పుడు వచ్చే అర్థం కూడా మారిపోతుంది. అంటే ఫ్రేజల్ వర్బ్ అంటే ఆ రెండు పదాలు విడివిడిగా ఉన్నప్పుడు ఇచ్చే అర్థం వేరు, ఆ రెండు పదాలు కలిసి వచ్చినప్పుడు ఇచ్చే అర్థం వేరు. సరే ఆల్రెడీ చెప్పుకున్నాం 8 వర్బ్స్ తో మనం ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్ డిస్కస్ చేయబోతున్నామని చెప్పేసి. ఆ 8 వర్బ్స్ లో ముందే చెప్పుకున్నట్టు ఫస్ట్ వన్ ఏంటమ్మా? బ్రింగ్. ఫస్ట్ వన్ ఏంటి? బ్రింగ్. బ్రింగ్ తో స్టార్ట్ చేస్తున్నా అమ్మ. బ్రింగ్ తో వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ మొత్తం 7 డిస్కస్ చేయబోతున్నాం. ఎన్ని? 7. సో ఫస్ట్ వన్ చూద్దాం బ్రింగ్ తో. ఫస్ట్ బ్రింగ్ అవే. ఏదమ్మా? బ్రింగ్ అవే. సెకండ్ వన్ బ్రింగ్ బ్యాక్. ఫస్ట్ వన్ బ్రింగ్ అవే, సెకండ్ వన్ బ్రింగ్ బ్యాక్, థర్డ్ వన్ బ్రింగ్ డౌన్, ఫోర్త్ వన్ బ్రింగ్ ఫార్వర్డ్. చూడమ్మా, బ్రింగ్ అవే, బ్రింగ్ బ్యాక్, బ్రింగ్ డౌన్, బ్రింగ్ ఫార్వర్డ్. అలాగే నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ బ్రింగ్ అవుట్, బ్రింగ్ టు. సిక్స్త్ వన్ సెవెంత్ వన్ బ్రింగ్ అప్. చూడండి ఒకసారి మళ్ళీ ఒకసారి. ఫిఫ్త్ వన్ బ్రింగ్ అవుట్, సిక్స్త్ వన్ బ్రింగ్ టు, లాస్ట్ వన్ బ్రింగ్ అప్. మొత్తం ఏం వచ్చాయి? 7. అంటే బ్రింగ్ తో వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ ఎన్ని తీసుకున్నాం? 7 తీసుకున్నాం. ఒకసారి చెక్ చేద్దామా. ఫస్ట్ వన్ బ్రింగ్ అవే,
bring back, bring down, bring forward. Next, bring out, bring to, bring up. So, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ ఏదనుకున్నాం, bring away. So, what is the meaning of bring away? Bring అంటే ఏంటమ్మా? తెలుసు ఆల్రెడీ. ఏంటి bring అంటే? తీసుకురావడం. అవే అంటే ఎక్కడో దూరం అని అర్థం. కానీ ఇక్కడ bring away అంటే మీనింగ్ ఏంటి తెలుసా? Learn or gain something valuable. Learn or gain something valuable often through experience అని అర్థం. అంటే ఏం లేదమ్మా, సింపుల్, అనుభవాల ద్వారా, అనుభవాల ద్వారా విలువైనటువంటి జ్ఞానాన్ని అర్జించడం, సంపాదించడం అని అర్థం. అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రింగ్ అవేతో ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, జాగ్రత్త వినండి. ఐ బ్రాట్ అవే ఎ లాట్ ఫ్రమ్ మై టీచింగ్. ఐ బ్రాట్ అవే లాట్ ఫ్రమ్ మై టీచింగ్. ఏం సార్ బ్రింగ్ అవే అని చెప్పేసి బ్రాట్ అవే అని చెప్తున్నారు? అమ్మ, బ్రింగ్ కి పాస్ట్ టెన్స్ ఏ బ్రాట్, కాబట్టి టెన్షన్ పడొద్దండి. ఐ బ్రాట్ అవే లాట్ ఫ్రమ్ మై టీచింగ్ అని చెప్పా. అంటే దాని అర్థం తెలుసా అమ్మా, నేను టీచింగ్ చేస్తూ చేస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే అనుభవం, చదువుకొని కాదు, అనుభవం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను అని అర్థం వస్తుంది. సో బ్రింగ్ అవ్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లర్న్ ఆర్ గెయిన్ సంథింగ్ వాల్యుబుల్ ఆఫన్ త్రూ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకునే జ్ఞానాన్ని బ్రింగ్ అవేతో సూచించవచ్చు. ఓకే, సెకండ్ వన్ బ్రింగ్ బ్యాక్. ఏంటమ్మా బ్రింగ్ బ్యాక్? సో బ్రింగ్ బ్యాక్ దీని మీనింగ్ లో బ్యాక్ అని ఉంది. సో బ్రింగ్ బ్యాక్ అంటే ఏంటి తెలుసా? టు రిటర్న్ సంథింగ్ ఆర్ టు ఫెచ్ సంథింగ్. రిటర్న్ సంథింగ్, ఏదైనా రిటర్న్ ఇచ్చేసినా బ్రింగ్ బ్యాక్ అని చెప్తాం, రిటర్న్ తెచ్చుకున్నా బ్రింగ్ బ్యాక్ అని చెప్తాం. ఇలా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మై మొబైల్ స్టాప్డ్ వర్కింగ్. My mobile stopped working, so I brought it back to the shop. Amma, nenu mobile techukunnanu amma, adi panchela stop ayipoyindi work cheyadam, kabatti ventrinda nen em chesanu, return chesanu. Ekkada? Shop lo return chesanu. Kabatti gurtu pettuko, my mobile stopped working, so I brought it back to the shop. Ante return ichanu ani ostadi. Ala kaadu, return teesukunna ane meaning lo kuda bring back teesukochu. Ela? For example, I will bring back my books tomorrow. రేపు నా పుస్తకాలు నేను రిటర్న్ తీసుకుంటానండి అని కూడా చెప్పొచ్చు. కాబట్టి బ్రింగ్ బ్యాక్ అంటే రిటర్న్ ఇవ్వడం లేదా రిటర్న్ తీసుకోవడం. అంటే టు రిటర్న్ సంథింగ్ ఆర్ టు ఫెచ్ సంథింగ్ అని అర్థం వస్తుంది. ఇక థర్డ్ వన్ బ్రింగ్ డౌన్. థర్డ్ వన్ ఏంటమ్మా? బ్రింగ్ డౌన్. బ్రింగ్ డౌన్ అంటే టు క్యారీ ఫార్వర్డ్. ఫస్ట్ మీనింగ్ ఏమొస్తుంది? టు క్యారీ ఫార్వర్డ్, ఇలా తీసుకొని రండి లేదా ఇలా తీసుకొని రావడం అనే మీనింగ్ వస్తుంది దేంట్లో, బ్రింగ్ డౌన్. దానికి ఒక ఎగ్జాంపుల్ మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడమ్మా, బ్రింగ్ ద పేషెంట్, bring the patient down అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? bring the patient down. bring the patient down అంటే పేషెంట్ తీసుకుని కింద వాడండి అని కాదు. bring the patient down అంటే పేషెంట్ ఇలా తీసుకురండి అని దాని అర్థం. సో bring the patient down అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మరి bring down కి ఇంకో మీనింగ్ కూడా ఉందమ్మా, ఏంటి తెలుసా? క్షీణించడం, టు డిక్రీజ్ సంథింగ్ టు ద లోయెస్ట్ లెవెల్, అంటే లోయెస్ట్ లెవెల్ కి తగ్గించడం, క్షీణించడం అని దాని అర్థం వస్తుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అమ్మా, దిస్ స్కాండల్, దిస్ స్కాండల్ మే బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్. దిస్ స్కాండల్ మే బ్రింగ్ డౌన్ ద గవర్నమెంట్ అంటే ఈ కుంభకోణం. స్కాండల్ అంటే ఏంటమ్మా? కుంభకోణం. ఈ కుంభకోణం గవర్నమెంట్ ని ఖచ్చితంగా దాని ఖ్యాతిని తగ్గిస్తోంది అని దీని అర్థం. సో బ్రింగ్ డౌన్ లో రెండు మీనింగ్ చెప్పాను, టు క్యారీ ఫార్వర్డ్ ఒకటి, టు డిక్రీజ్ అని దాని అర్థం. రెండు రకాలుగా చెప్పుకున్నామమ్మా. సో బ్రింగ్ అవే ఏంటి దాని అర్థం? లర్న్ ఆర్ గెయిన్ సంథింగ్ ఆఫన్ త్రూ ఎక్స్పీరియన్స్, అంటే అనుభవాల ద్వారా నేర్చుకోవాలని బ్రింగ్ అవే అంటాం. మరి బ్రింగ్ బ్యాక్ అంటే టు రిటర్న్ సంథింగ్ లేదా టు ఫెచ్ సంథింగ్ అని అర్థం వస్తుంది. అంటే రిటర్న్ ఇచ్చేయడం లేదా మనమే రిటర్న్ తీసుకోవడం అని వస్తుంది. ఇక బ్రింగ్ డౌన్ అంటే రెండు అర్థాలు చెప్పాను, టు క్యారీ ఫార్వర్డ్ ఒకటి, ఇంకోటి ఏదమ్మా చెప్పింది? టు డిక్రీజ్ ద వాల్యూ అని ఇంకొక మీనింగ్ చెప్పాను. రైట్, ఇక నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్. ఫోర్త్ వన్ ఏముందమ్మా? బ్రింగ్ ఫార్వర్డ్. సో బ్రింగ్ ఫార్వర్డ్ అంటే కూడా మనకు రెండు అర్థాలు వస్తున్నాయి. ఒకటి వచ్చేసి టు సజెస్ట్ సంథింగ్ ఫర్ డిస్కషన్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? టు సజెస్ట్ సంథింగ్ ఫర్ డిస్కషన్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చర్చ కొరకు సలహాని ఇవ్వటం. అంటే ఏమని అర్థం తెలుసా? ఈ విషయాన్ని చర్చించండి రా అని చెప్పి అడగడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ప్లీజ్ బ్రింగ్ ద మ్యాటర్ ఫార్వర్డ్ అట్ ద నెక్స్ట్ మీటింగ్. దయచేసి ఈ మ్యాటర్ ని నెక్స్ట్ మీటింగ్ లోనే డిస్కస్ చేయండి అని దాని అర్థం. ఓకే, సో బ్రింగ్ ఫార్వర్డ్ అంటే టు సజెస్ట్ సంథింగ్ ఫర్ డిస్కషన్, ఇది ఒక మీనింగ్ వస్తుంది. సెకండ్ మీనింగ్ అమ్మా, టు మూవ్ సంథింగ్ టు అన్ ఎర్లియర్ డేట్ ఆర్ టైమ్. టు మూవ్ సంథింగ్ టు అన్ ఎర్లియర్ డేట్ ఆర్ టైమ్ అంటే అర్థం ఏంటి? ప్రీపోన్ ప్రీ
ప్రీపోన్ అంటే ఏంటమ్మా? అనుకున్న డేట్ కంటే ముందు డేట్ కే తీసుకొని రావడం, దీని ప్రీపోన్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద మీటింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్. ద మీటింగ్ హ్యాస్ బీన్ బ్రాట్ ఫార్వర్డ్ ఫ్రమ్ 10th November to 3rd November. ఫ్రమ్ 10th November to 3rd November అంటే 10th November లో జరగాల్సిన మీటింగ్ ని 3rd November కే తీసుకొచ్చారు అంటే ప్రీపోన్ అని అర్థం. సో బ్రింగ్ ఫార్వర్డ్ అంటే రెండు అర్థాలు ఇచ్చామమ్మా. దేన్నైనా సజెషన్ ఇవ్వడం, ఏదైనా ఒక విషయాన్ని సజెషన్ ఇవ్వడం, లేదా ప్రీపోన్ అని అర్థం. అంటే ఒక డేట్ ని, ఒక డేట్ లో ఫిక్స్ చేసిన దాన్ని ముందుకు తీసుకొని రావడం అని అర్థం. ఇది బ్రింగ్ ఫార్వర్డ్. ఇక నెక్స్ట్ ఎక్కడికి వస్తున్నాం? బ్రింగ్ అవుట్. ఎక్కడికి వస్తున్నామమ్మా? 5th one, బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అంటే టు మేక్ అపారెంట్. అంటే టు మేక్ అపారెంట్ ఏంటి అమ్మా? విశదీకరించుట, విశదీకరించుట, క్లియర్ చేయుట, ఏదైనా ఒక దాన్ని వెలికి తీయుట అని అర్థం. ఎలా సార్ బ్రింగ్ అవుట్ అంటే? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. అ బ్లూ స్కార్ఫ్ వుడ్ బ్రింగ్ అవుట్ ద కలర్ ఆఫ్ యువర్ ఐస్. అ బ్లూ స్కార్ఫ్ వుడ్ బ్రింగ్ అవుట్ ద కలర్ ఆఫ్ యువర్ ఐస్. బ్లూ స్కార్ఫ్ లో నుంచి నీ కంటి కలర్ కనబడుతుంది. ఆ చూడు చూడు, కలర్ చూడు, చదువుకోకుండా కలర్ చూసుకుంటుంటే పోతుంది. కాబట్టి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టు, తర్వాత కళ్ళల్లో పెడదు కానీ, రైట్? సో బ్రింగ్ అవుట్ అంటే ఏంటమ్మా కాన్సెప్ట్? వెలికి తీయుట. బ్రింగ్ అవుట్ అంటే ఏంటమ్మా? వెలికి తీయుట, లేదా విశదీకరించుట, లేదా చక్కగా కనబడుట. ఆ బ్లూ స్కార్ఫ్ వుడ్ బ్రింగ్ అవుట్ ద కలర్ ఆఫ్ యువర్ ఐస్ అన్నాం. అంటే బ్లూ స్కార్ఫ్ లో నుంచి నీ కంటి కలర్ చక్కగా కనబడుతుంది అని దాని అర్థం, రైట్? ఇక నెక్స్ట్ 1, 6th one, బ్రింగ్ టు. బ్రింగ్ టు అంటేమా? టు రీస్టోర్ టు కాన్షియస్నెస్. టు రీస్టోర్ టు కాన్షియస్నెస్. ఏదో ధ్యాసలో ఉన్నావు, సడన్ గా ఎవరైనా అంటే బయటకు వచ్చేస్తా చూడు, దాన్ని టు రీస్టోర్ టు కాన్షియస్నెస్ అంటాం. మనకి ఇది మన 9th class టెక్స్ట్ బుక్ లో స్వామి లెసన్ ఉంది కదా, స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్ అని ఉంది. సో అందులో స్వామి ఎక్కడో ఆలోచిస్తుంటాడు, సడన్ గా హెడ్ మాస్టర్ వచ్చి ఒక స్టిక్ తీసుకొని రప్పని కొడతాడు. అప్పుడు సార్ అని చూస్తాడు వాడు. సో అప్పుడు వాడినాడు అమ్మా ఇక్కడ బ్రింగ్ టు అనేది. ర్యాప్ ఆన్ హిస్ బాడీ. ర్యాప్ అంటే అంటే ఒక రప్పని కొట్టడం, స్టిక్ తీసుకొని కొట్టడం. ర్యాప్ ఆన్ హిస్ బాడీ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్స్ కేన్ బ్రాట్ హిమ్ టు హిమ్సెల్ఫ్. ర్యాప్ ఆన్ హిస్ బాడీ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్స్ కేన్ బ్రాట్ హిమ్ టు హిమ్సెల్ఫ్. ఎక్కడో ఉన్నవాడు అని చెప్పి రావడాన్ని ఏమని చెప్తున్నాం? బ్రింగ్ టు. సో కాన్షియస్నెస్ లోకి రావడాన్ని ఏమని చెప్తున్నాం? బ్రింగ్ టు. ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇక నెక్స్ట్ ఏముంది మనకు? బ్రింగ్ అప్. ఏముంది నెక్స్ట్ వన్? బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే ఏంటమ్మా? అంటే టు లుక్ ఆఫ్టర్ ఎ చైల్డ్. టు లుక్ ఆఫ్టర్ ఎ చైల్డ్ అంటిల్ హీ ఆర్ షీ బికమ్స్ అన్ అడల్ట్. అంటిల్ హీ ఆర్ షీ బికమ్స్ అన్ అడల్ట్ అని అర్థం. అంటే ఏం లేదమ్మా, పోషించడం. బ్రింగ్ అప్ అంటే పిల్లలను పెంచి పెద్ద చేయడం అని అర్థం. చిన్న పిల్లల్ని పెద్దగైనంత వరకు జాగ్రత్త చూసుకొని పోషించడం అని అర్థం. సో దాన్ని బ్రింగ్ అప్ అంటాం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ, she brought up her three sons. She brought up her three sons herself. ఆమె ఎవరి సాయం తీసుకోకుండా తన ముగ్గురు కొడుకులను తానే పోషించింది అని దాని అర్థం. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. He was brought up by his grandmother. అతడు తన grandmother చేత పెంచి పెద్ద చేయబడ్డాడు అని అర్థం. సో బ్రింగ్ అప్ అంటే ఏంటమ్మా? పెంచి పెద్ద చేయడం అని అర్థం. మొత్తం 7 వచ్చాయి. ఎన్ని వచ్చాయమ్మా? 7. ఫస్ట్ వన్ ఏంటి? బ్రింగ్ అవే. బ్రింగ్ అవే అంటే అంటమ్మా లర్న్ ఆర్ గెయిన్ సంథింగ్ వాల్యుబుల్ ఆఫన్ త్రూ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవడాన్ని బ్రింగ్ అవే అంటారు. సెకండ్ ఏంటమ్మా? బ్రింగ్ బ్యాక్, టు రిటర్న్ సంథింగ్ ఆర్ టు ఫెచ్ సంథింగ్. రిటర్న్ ఇవ్వడం లేదా రిటర్న్ తీసుకోవడం. ఇక బ్రింగ్ డౌన్ అంటే ఏంటమ్మా? బ్రింగ్ డౌన్ లో కూడా రెండు అర్థాలు చెప్పాను. ఏంటమ్మా అవి? ఒకటి టు క్యారీ ఫార్వర్డ్, ఇలా తీసుకురండి అనే అర్థంలో వాడతాం. ఇంకోటి బ్రింగ్ డౌన్ అంటే ఏంటమ్మా? క్షీణించుట, తగ్గించుట అనే మీనింగ్ లో కూడా వాడతాం. ఇక బ్రింగ్ ఫార్వర్డ్, బ్రింగ్ ఫార్వర్డ్ లో కూడా రెండు అర్థాలు తీసుకొచ్చాం. గుర్తుందా? మర్చిపోయినారా? బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఏంటమ్మా? టు సజెస్ట్ సంథింగ్ ఫర్ డిస్కషన్, ఏదైనా ఒక చర్చకు సలహాలు ఇవ్వడం అని చెప్పాం. అలాగే బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ప్రీపోన్, అనుకున్న డేట్ కంటే ముందే తీసుకుని రావడం. ఇక నెక్స్ట్ బ్రింగ్ అవుట్ అంటే వెలికి తీయుట. టు మేక్ అపారెంట్. అపారెంట్ అంటే ఏంటమ్మా? క్లియర్. అపారెంట్ అంటే అమ్మా క్లియర్, విశదీకరించుట అని అర్థం. ఇక నెక్స్ట్ బ్రింగ్ టు అమ్మా. బ్రింగ్ టు అంటే అర్థం ఏంటమ్మా?
కాన్షియస్ లోకి రావడం, స్పృహలోకి రావడం, ఏదో ఆలోచిస్తున్నావు సడన్ గా రావడం ఏమంటాం బ్రింగ్ టు. అలాగే బ్రింగ్ అప్ అంటే పెంచి పోషించడం. ఏంటమ్మా పెంచి పోషించడం? దీంతో బ్రింగ్ తో వచ్చేటువంటి 7 ఫ్రేజ్లు వర్క్ చేపేసుకున్నావమ్మా. ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? కట్. రెడీనా? స్టార్ట్. కట్తో రెండు ఫ్రేజల్ వర్బ్స్ ని చెక్ చేయొచ్చమ్మా. ఒకటి వచ్చేసి కట్ డౌన్, ఒకటి వచ్చేసి కట్ డౌన్, రెండోది కట్ ఆఫ్. కట్ డౌన్, కట్ ఆఫ్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ కట్ డౌన్. కట్ డౌన్ అంటే రెండు అర్థాలు వస్తాయి. కట్ డౌన్ అంటే ఎన్ని అర్థాలు వస్తాయి? రెండు అర్థాలు వస్తున్నాయమ్మా. ఫస్ట్ వన్ టు రెడ్యూస్. కట్ డౌన్ కి ఫస్ట్ అర్థం ఏంటి? టు రెడ్యూస్. రెడ్యూస్ అంటే ఏంటి? తగ్గించడం, తగ్గించడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దామా రెడ్యూస్ కి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఆన్ ఎ డైట్, ఐఎమ్ కట్టింగ్ డౌన్ ఆన్ ఫాస్ట్ ఫుడ్. అంటే దీని అర్థం తెలుసా? నేను డైట్ ని ఫాలో అవుతున్నానండి. డైట్ అంటే ఏంటమ్మా? సమతౌల్య ఆహారాన్ని ఫాలో అవుతున్నానండి. అందుకే ఫాస్ట్ ఫుడ్ ని తగ్గించానండి అని దాని అర్థం. ఓకే, రెడ్యూస్ అనే మీనింగ్ ఒకటి తీసుకున్నా. సెకండ్ వన్ ఏంటి? టు కట్. కట్ అంటే ఏంటమ్మా? కట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ కట్టింగ్ డౌన్ ఎ ట్రీ. అతడు చెట్టును నరుకుతున్నాడు. సో నరుకు, కత్తిరించు అనే ఒక అర్థం వస్తుంది, తగ్గించు అనే ఒక అర్థం వస్తుంది. ఇది దేని గురించి? కట్టడం. ఇక తర్వాత కట్ ఆఫ్ ఏం తీసుకుంటున్నాం? కట్ ఆఫ్. కట్టుతో వచ్చే ఫ్రేజల్ వర్బ్ లో రెండవది ఏదమ్మా? కట్ ఆఫ్. మరి కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? టు రిమూవ్ సంథింగ్, టు రిమూవ్, రిమూవ్ అంటే తొలగించడం. టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్, టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్ బిగ్గర్, టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్ బిగ్గర్. పెద్దగా ఉన్న దాంట్లో నుంచి ఏదైనా అడ్డుంటే దాన్ని తొలగించుట అని దాని అర్థం. తొలగించు అనే అర్థంలో వాడతారు కట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కట్ ద ట్యాక్స్ ఆఫ్ మై న్యూ క్లాతింగ్. అంటే క్లాతింగ్ అంటే దాని అర్థం ఏంటమ్మా? వస్త్రాలు. వస్త్రాలు తీసుకున్నప్పుడు ట్యాక్స్ ఉంటాయి కదా, ఆ ట్యాక్స్ ని తొలగించానండి అని దాని అర్థంలో తీసుకుంటాం కట్ ఆఫ్. ఇక సెకండ్ వన్ కట్ ఆఫ్ అంటే ఏంటమ్మా? అంటే టు ఇంటరప్ట్. సెకండ్ మీనింగ్ ఏమొస్తుంది? టు ఇంటరప్ట్. టు ఇంటరప్ట్ అంటే అడ్డుపడుట, అంతరాయం కలిగించుడుట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాబ్లం. ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రై చేశా. ఓకే, బట్ షీ కట్ మీ ఆఫ్ అండ్ సెడ్ షీ డిడెంట్ వాంట్ టు హియర్ అబౌట్ ఇట్. అమ్మా నేను చెప్తామని ట్రై చేస్తున్నా, వింటే కదా, వింటారా? అసలు వింటదా? వినరు కదా. ప్రాబ్లం గురించి వింటే కదా క్లారిటీ వచ్చేది. వినలే, వినకుండానే కట్ చేసేసింది అంటే అంతరాయం కలిగించింది, అడ్డుపడింది అని అర్థం. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చూడండి ఎగ్జాంపుల్, ఐ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాబ్లం బట్ షీ కట్ మీ ఆఫ్. నాకు అడ్డుపడింది అండ్ సెడ్ షీ డిడ్ంట్ వాంట్ టు హియర్ అబౌట్ ఇట్. నేను వినపో అని చెప్పి చూపేసింది. అర్థమవుతుందా? సో కట్తో రెండు తీసుకున్నాం, ఒకటి కట్ డౌన్, ఇంకోటి కట్ ఆఫ్. కట్ డౌన్ అంటే అర్థాలు రెడ్యూస్, తగ్గించడం ఒకటి, నరకడం లేదా కత్తిరించడం ఒకటి. ఓకేనా? ఇక కట్ ఆఫ్ అంటే కూడా రెండు అర్థాలు తీసుకున్నాం. రిమూవ్ తొలగించడం, రిమూవ్ అంటే ఏంటి? తొలగించడం అనే అర్థంలో ఒకటి తీసుకున్నాం. అలాగే టు ఇంటరప్ట్ అడ్డుపడడం అనే దాంట్లో అర్థంలో ఒకటి తీసుకున్నాం, రైట్? ఇక నెక్స్ట్ వన్ కట్ కూడా అయిపోయిందమ్మా. కట్ తర్వాత నెక్స్ట్ వన్ ఏముంది? నెక్స్ట్ వన్ థర్డ్ వన్ గో. గోతో స్టార్ట్ చేస్తున్నాం అమ్మా. గోతో మనకు 3 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుంటాం ఇక్కడ. ఒకటి గో ప్లస్ ఆఫ్టర్ అంటే గో ఆఫ్టర్ అని ఒకటి తీసుకుంటాం. సెకండ్ వన్ గో ప్లస్ అవే అంటే గో అవే అని తీసుకుంటాం సెకండ్ వన్. థర్డ్ వన్ గో ప్లస్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్. సో గో ఆఫ్ అని తీసుకుంటాం. మొత్తం ఎన్ని తీసుకున్నాం గోతో? 3 తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటమ్మా? గో ఆఫ్టర్. సెకండ్ వన్ గో అవే. థర్డ్ వన్ గో ఆఫ్. ఇలా తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? గో ఆఫ్టర్ అన్నాం. గో ఆఫ్టర్ అంటే ఏంటమ్మా? శ్రమ, పట్టుదల, నిష్ట, సాధన. అది సాధించేంత వరకు వదిలిపెట్టాం అన్నప్పుడు ఏం చెప్పాలి? గో ఆఫ్టర్. వెంబడించడం, వెంటాడడం, వేటాడడం, సాధించుకోవడం. దేన్ని? లక్ష్యాన్ని. మన సాధించాలనుకున్న లక్ష్యాన్ని వెంటబడి సాధిస్తే గో ఆఫ్టర్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. శ్రావణి వెంట ఆఫ్టర్ హర్ డ్రీమ్స్. శ్రావణి వెంట ఆఫ్టర్ హర్ డ్రీమ్స్. తన డ్రీమ్స్ ని వెంబడించింది.
Shravani went after her dreams and now she is a doctor. Ante ento kadina shrama chesi tana kalalaku taggattu ventaadutu vetaadutu shramistu chivariki doctor ga maarindi ani ardham. Meeru kuda ante go after TET, go after DSC annaru anko meeru teacher ga maartaru. కష్టపడండి, ఏదైనా సాధ్యమవుతుంది. రైట్, గో ఆఫ్టర్ అంటే ఏంటమ్మా? పట్టుదలతో పట్టు సడలకుండా శ్రమించడం. ఇక నెక్స్ట్ వన్ గో అవే అని చెప్తున్నా. గో అవే అంటే ఏంటమ్మా? లీవ్ అ ప్లేస్, ఒక ప్లేస్ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవడం. వెళ్ళిపోతే అప్పుడు ఏమని చెప్పాలి? గో అవే అని చెప్పాలి. వి డిసైడెడ్, ఎగ్జాంపుల్ చూద్దాం. వి డిసైడెడ్ టు గో అవే ఫర్ అ ఫ్యూ డేస్. కొన్ని రోజులు దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము డిసైడ్ అయినా అని చెప్పడం. టెట్, డిఎస్సి, జాబ్ ఇవన్నీ కావాలంటే అన్ని వదిలిపెట్టి కేవలం దూరంగా వచ్చి చదువుకోవాలమ్మా. దూరంగా అంటే హిమాలయాల్లో కాదు, కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కడైతే చదువుస్తుందో అక్కడ కూర్చొని చదువుకోవాలనుకుందాం. సో గో అవేంటి ఏంటి? దూరంగా. ఇక నెక్స్ట్ గో ఆఫ్, గో ప్లస్ ఆఫ్ అన్నాం. గో ఆఫ్ అంటే ఏంటి? ఎక్స్ప్లోర్డ్. ఎక్స్ప్లోర్డ్ అంటే ఏంటమ్మా? బ్లాస్ట్. బ్లాస్ట్ అంటే ఏంటమ్మా? విస్ఫోటనం, పేలడం అని అర్థం. సో గో ప్లస్ ఆఫ్ అంటే పేలడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అ బాంబ్ వెంట్ ఆఫ్ ఇన్ అ క్రౌడెడ్ రెస్టారెంట్. అ బాంబ్ వెంట్ ఆఫ్ ఇన్ అ క్రౌడెడ్ రెస్టారెంట్. వెంట్ ఆఫ్ అంటారేంటి సార్? అమ్మా, గో కి పాస్ట్ టెన్స్ ఏంటమ్మా? గో, వెంట్, గాన్. ఇలా తీసుకుంటాం, వి వన్, వి టూ, వి త్రీ. సో వెంట్ ఆఫ్ అన్నామంటే ఆల్రెడీ పేలిపోయింది అని అర్థం. సో ఇలా మూడు తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం? గో ఆఫ్టర్ అంటే శ్రమతో పట్టుదలతో ఓడిపోకుండా వెంటాడి సాధించుకోవడం అని అర్థం. ఇక నెక్స్ట్ ఏం తీసుకున్నాం? గోవే. గోవే అంటే దూరంగా వెళ్ళిపోవడం. ఇక నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నాం? గో ఆఫ్ అంటే పేలడం. ఇది గోకు సంబంధించింది. ఓకే, రైట్, నెక్స్ట్, రైట్, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, కీప్. కీప్ తో వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ మొత్తం టోటల్ గా మనకు ఫోర్ ఉన్నాయమ్మా. ఒకటి వచ్చేసి కీప్ ప్లస్ అవే. సో కీప్ ప్లస్ అవే వచ్చిందంటే ఏమొస్తుంది? కీప్ అవే. ఇక సెకండ్ వన్ ఏముంది? కీప్ ప్లస్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్. సో కీప్ ప్లస్ ఆఫ్ ఇస్ ఈక్వల్ టు కీప్ ఆఫ్ అని వస్తుంది. ఇక థర్డ్ వన్, కీప్ ప్లస్ ఆన్ ఇస్ ఈక్వల్ టు కీప్ ఆన్ అని వస్తుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్, కీప్ ప్లస్ అప్ ఇస్ ఈక్వల్ టు కీప్ అప్ అని వస్తుంది. మొత్తం ఏం వచ్చాయి? ఫోర్ వచ్చాయి. ఫస్ట్ వన్ ఏంటమ్మా? కీప్ అవే. కీప్ అవే అంటే ఏంటమ్మా? మేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ స్టే అవే. మేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ స్టే అవే అంటే దూరంగా ఉంచుట. ఏదైనా వస్తువుని లేదా వ్యక్తులను దూరంగా ఉంచాల్సి వస్తే అప్పుడు ఏమని చెప్తాం తెలుసా? కీప్ అవే అని చెప్తాం. కీప్ అవే అంటే దూరంగా ఉంచడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, జస్ట్ కీప్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ బాయ్స్. జస్ట్ కీప్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ బాయ్స్. బ్యాడ్ బాయ్స్ నుంచి దూరంగా ఉండండి రా అని అర్థం. సార్, బ్యాడ్ బాయ్స్ అయినా బ్యాడ్ గర్ల్స్ కాదా? పెట్టుకో ఎగ్జాంపుల్లో, ఏమవుతుంది? పెట్టుకో, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్, కీప్ ద ఫైల్స్ అవే. కీప్ ద ఫైల్స్ అవే. ఆ ఫైల్స్ దూరం పెట్టరా? దూరం పెట్టరా. సో కీప్ అవే అంటే దూరంగా ఉంచు. సో కీప్ అవే మీన్స్ నథింగ్ బట్ మేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ స్టే అవే. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్, కీప్ ఆఫ్. కీప్ ప్లస్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్. కీప్ ఆఫ్ అంటే టు నాట్ వాక్ ఆర్ టు నాట్ స్టెప్ ఆన్ సంథింగ్. టు నాట్ వాక్ ఆర్ టు నాట్ స్టెప్ ఆన్ సంథింగ్ అంటే నడకకు నిషేధం, అక్కడ ఎంటర్ కావద్దండి అని అర్థం. సో కీప్ ఆఫ్ అంటే, ఆఫ్ అంటే ఏంటమ్మా? ఆగిపోండి, స్టాప్ అవ్వండి, అక్కడ ఎంటర్ అవ్వద్దండి అని అర్థం. ఎగ్జాంపుల్ చూడు. వీవర్ టోల్డ్ అంటే మాకు చెప్పారండి. వీవర్ టోల్డ్ టు కీప్ ఆఫ్ ద గ్రాస్. వీవర్ టోల్డ్ టు కీప్ ఆఫ్ ద గ్రాస్. ఏమని చెప్పారు తెలుసా మాకు? టు కీప్ ఆఫ్ ద గ్రాస్. అక్కడ గ్రాస్ ఉంది, గ్రాస్ దగ్గర ఎంటర్ అవ్వద్దండి, గ్రాస్ దగ్గర కాలు పెట్టొద్దండి అని చెప్పారు. సో వీవర్ టోల్డ్ టు కీప్ ఆఫ్ ద గ్రాస్. సో కీప్ ఆఫ్ అంటే ఏంటమ్మా? ఆగిపోండి, స్టాప్ అని అర్థం. ఇక కీప్ ఆన్. కీప్ ఆన్ అంటే కొనసాగు, కొనసాగు, కంటిన్యూ టు డూ సంథింగ్. ఏదైనా మంచి పని చేస్తున్నావు, చెయ్యి, కంటిన్యూ చెయ్యి అని దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు. కీప్ ఆన్ అంటే కొనసాగించడం. ఒక మన టెక్స్ట్ బుక్ లో, మా 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో, స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద డే ఫ్రమ్ ద స్కూల్. స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద స్కూల్ అండ్ లెసన్ ఉంది కదా, లెసన్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. ఐ విల్ కిల్ యూ, హెడ్ మాస్టర్ చెప్తాడమ్మా స్వామితో. ఎందుకంటే ఇలాగే చూస్తుంటాడు స్వామి. హెడ్ మాస్టర్ అడుగుతాడు, వై డిడ్ యూ కమ్ యెస్టర్డే, నిన్న ఎందుకు రాలేదురా స్కూల్కి అని అడిగితే వాడు ఆన్సర్ చెప్పకుండా ఇలా చూస్తుంటాడు, సార్కి వెళ్ళే చూస్తుంటాడు చెప్పకుండా. సో అప్పుడు అంటాడు, ఐ విల్ కిల్ యూ ఇఫ్ యూ కీప్ ఆన్ స్టేరింగ్, ఇఫ్ యూ కీప్ ఆన్ స్టేరింగ్ వితౌట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్.
ఇఫ్ యూ కీప్ ఆన్ స్టేరింగ్ వితౌట్ ఆన్సరింగ్ మై క్వశ్చన్ ఐ విల్ కిల్ యూ అంటాడు. కీప్ ఆన్ అంటే ఒరే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా నువ్వు నన్ను అలాగే చూస్తూ ఉంటే అలాగే చూడటం కొనసాగిస్తే చంపేస్తాడు రే అంటాడు. ఎవరంటాడు? హెడ్ మాస్టర్. సో కీప్ ఆన్ అంటే ఏంటమ్మా? కొనసాగించుట. ఇక ఫోర్త్ వన్ ఏముందమ్మా? కీప్ అప్. మా ఎన్నిసార్లు వాడలేదమ్మా కీప్ ఇట్ అప్ అంటుంటారు. బాగా చేస్తే వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. కీప్ అప్ అంటే టు పర్సిస్ట్ అట్ సంథింగ్, టు పర్సిస్ట్ అట్ సంథింగ్. నిష్టగా ఉండు, నిలకడగా ఉండు, ఇదే చేస్తుండు, బాగా చేసేవరా కంటిన్యూ అని దీని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, యు హ్యావ్ డన్ వెల్, యు హ్యావ్ డన్ వెల్, కీప్ అప్ ద గుడ్ వర్క్, కీప్ ఇట్ అప్ ఇలాగే చేస్తుండు అని అర్థం. సో కీప్ తెచ్చే మొత్తం ఫోర్. ఫస్ట్ వన్ చెప్పండి కీప్ ప్లస్ చెప్పండి. హే ఫస్ట్ వన్ ఏంటి? కీప్ అవే. కీప్ అవే అంటే మర్చిపోతే రాదు. కీప్ అవే అంటే ఏంటమ్మా? దూరంగా ఉంచడం. అది వస్తువుని కావచ్చు, వ్యక్తులను కావచ్చు. సెకండ్ వన్ ఏంటమ్మా? కీప్ ప్లస్ ఆఫ్. కీప్ ఆఫ్. కీప్ ఆఫ్ అంటే ఏంటమ్మా? ఎంటర్ అవ్వద్దు, అది నిషేధం, అక్కడ ఎంటర్ కావద్దు అని అర్థం. ఓకేనా? ఇక నెక్స్ట్ వన్ కీప్ ప్లస్ ఆన్. కీప్ ఆన్ కొనసాగు. కీప్ ప్లస్ అప్. లాస్ట్ వన్ కీప్ అప్ అంటే ఏంటన్నమా? నిష్ఠగా ఉండు, చేస్తూ ఉండు అని దీని అర్థం. రైట్? ఇక నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు ఇప్పుడు రాబోతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ వర్బ్ లుక్. లుక్. లుక్ అంటే ఏంటి? చూడడం. లుక్ తో మనకు మొత్తం టోటల్ గా 8 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకోబోతున్నాం. మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా వస్తుంది చూద్దాం. లుక్ ప్లస్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? లుక్ ప్లస్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్. సెకండ్ వన్ లుక్ ప్లస్ అరౌండ్. లుక్ అరౌండ్. థర్డ్ వన్ లుక్ ప్లస్ ఎట్. లుక్ ఎట్. ఫోర్త్ వన్ లుక్ ప్లస్ అవే. లుక్ అవే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లుక్ ప్లస్ ఫర్. లుక్ ఫర్. నెక్స్ట్ లుక్ ప్లస్ ఇంటూ. లుక్ ఇంటూ. నెక్స్ట్ లుక్ ప్లస్ అవుట్. లుక్ అవుట్. నెక్స్ట్ లుక్ ప్లస్ అప్. లుక్ అప్. మొత్తం ఏమి వచ్చాయి? 8. ఒకసారి చూసుకోండి. లుక్ ఆఫ్టర్, లుక్ అరౌండ్, లుక్ ఎట్, లుక్ అవే, లుక్ ఫర్, లుక్ ఇంటూ, లుక్ అవుట్, లుక్ అప్. ఇవి మనకు 8 ఉన్నాయి. ఈ 8 లో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ వన్ ఏంటి? లుక్ ప్లస్ ఆఫ్టర్. లుక్ ప్లస్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్. మరి లుక్ ఆఫ్టర్ అంటే మీనింగ్ ఏంటి? లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, సంరక్షించుకొను, సంరక్షించుకొను అని అర్థం. వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్. వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కడు తమ పేరెంట్స్ని సంరక్షించుకోవాలండి. నువ్వు పెరిగి పెద్దగైన తర్వాత వాళ్ళని సంరక్షించుకోవాల్సిన బాధ్యత నీది అని దాని అర్థం. సో వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్ అని దాని అర్థం. సో లుక్ ఆఫ్టర్ అంటే ఏంటమ్మా? సంరక్షించుకోవడం. చిన్నప్పుడు వాళ్ళు మనల్ని చూసుకుంటారు కదా. సో ఎలా చెప్పొచ్చు? పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ లుక్ ఆఫ్టర్ దేర్ చిల్డ్రన్. సో వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్. సో లుక్ ఆఫ్టర్ అంటే ఏంటి? సంరక్షించుకోవడం. ఇక నెక్స్ట్ వన్ సెకండ్ వన్ లుక్ ప్లస్ అరౌండ్. లుక్ అరౌండ్. లుక్ అరౌండ్. లుక్ అరౌండ్ అంటే ఏంటమ్మా? టు సీ లేదా టు సర్చ్, చూడటం లేదా సర్చ్ చేయడం, వెతకడం. కానీ ఎక్కడ? పరిసరాలలో. చుట్టూ చూడడం, చుట్టూ వెతకడం అని దాని అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. ద కిడ్స్ లుక్డ్ అరౌండ్. ద కిడ్స్. కిడ్స్ అంటే ఎవరమ్మా? చిన్నపిల్లలు. ద కిడ్స్ చిన్నపిల్లలు కదా. ద కిడ్స్ లుక్డ్ అరౌండ్. అరౌండ్ అంటే ఏంటమ్మా? చుట్టూ చూస్తున్నారు. ద షాప్స్ వైల్ బి అన్ప్యాక్డ్. ద కిడ్స్ లుక్డ్ అరౌండ్ ద షాప్స్ వైల్ వి అన్ప్యాక్డ్ అంటే వాళ్ళు చిన్నపిల్లలు చుట్టూ పరిసరాల్లో ఉన్న షాప్స్ని చెక్ చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అని దాని అర్థం. ఇక సెకండ్ వన్ చూద్దాం. ఐ లుక్డ్ అరౌండ్ ఫర్ మై కీస్. ఐ లుక్డ్ అరౌండ్ ఫర్ మై కీస్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ అంటే నా కీస్ పోయినాయండి, నా కీస్ మిస్ అయ్యాయండి. అందుకే ఐ లుక్డ్ అరౌండ్ 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 ఎక్కడ పోయి అని కీస్ కోసం వెతికానండి. ఐ లుక్డ్ అరౌండ్ ఫర్ మై కీస్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ కానీ నాకు దొరకలేదండి. సో లుక్ అరౌండ్ అంటే, సో లుక్ అరౌండ్ అంటే ఏంటమ్మా? పరిసరాల్లో చూడడం లేదా పరిసరాల్లో వెతకడం. ఓకే. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించుకోవడం. లుక్ అరౌండ్ అంటే పరిసరాల్లో చూడడం లేదా పరిసరాల్లో వెతకడం. ఇక నెక్స్ట్ వన్ థర్డ్ వన్ లుక్ ఎట్. లుక్ ప్లస్ ఎట్. లుక్ ఎట్ అంటే ఏంటమ్మా? చూడడం. ఏ వైపు వైపు చూడడం అని అర్థం. లుక్ ఎట్ అంటే టు డైరెక్ట్ ద ఐస్. To direct the eyes towards someone or something. To direct the eyes towards someone or something.
అంటే ఏదైనా ఒక వస్తువు వైపు లేదా ఒక వ్యక్తి వైపు చూడటం, అలా వెళ్తుంటారు. మనకు అలవాటే కదా, క్లాసులో కూర్చొని చూస్తుంటాం కదా, గుర్తుందా? సో క్లాస్లో కూర్చొని బోర్డుకి వెళ్ళి చూడండి రా అంటే ఎక్కడ చూస్తారు మనకు తెలుసు కదా. సో బుక్ చోట లుక్ చోట. సో దాన్ని ఏమని చెప్తున్నాం, లుక్ అట్. అలా చూస్తే పోస్ట్ రాదు, కాన్సన్ట్రేషన్ బోర్డు పైన ఉంటే పోస్ట్ వస్తుంది, రైట్? లుక్ అట్ అంటే ఏంటి, చూడ్డం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, హీ టర్న్ అండ్ లుక్డ్ అట్ హర్, హీ టర్న్ అండ్ లుక్డ్ అట్ హర్ అంటే అలా తిరిగి అలా ఆమెకి చూశాడంట. హీ టర్న్ అండ్ లుక్డ్ అట్ హర్. సో లుక్ అట్ అంటే ఆమె వైపు చూశాడు, లుక్ అట్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వన్, లుక్ అట్ ద బోర్డ్, బోర్డ్ వైపు చూడు. లుక్ అట్ ద బోర్డ్, బోర్డ్ వైపు చూడు. సో లుక్ అట్ ద బోర్డ్, లుక్ అట్ అంటే ఏంటమ్మా, పలానా వైపు చూడు అని చెప్పడం. సో టు డైరెక్ట్ ద ఐస్ టువర్డ్ సమ్వన్ ఆర్ సంథింగ్. సో చెప్పండి, లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించుకోవడం, లుక్ అరౌండ్ అంటే పరిసరాల్లో చూడడం లేదా పరిసరాల్లో వెతకడం. మరి అలాగే లుక్ ఎట్ అంటే పలానా వైపు చూడడం. ఇక నెక్స్ట్ లుక్ ప్లస్ అవే, ఫోర్త్ వన్ ఏంటమ్మా, లుక్ ప్లస్ అవే, లుక్ అవే. లుక్ అవే అంటే ఏంటమ్మా, అంటే అవర్ట్ వన్స్ గేజ్. గేజ్ అంటే ఏంటమ్మా, చూపు. అవర్ట్ అంటే ఏంటమ్మా, మరల్చడం. చూపు మరల్చడాన్నే లుక్ అవే అంటాం. అలా చూస్తుంటాం, ఎవరైనా ఎవరికెళ్ళని చూస్తుంటారు, ఇలా చూస్తుంటారు. సడన్ గా వాళ్ళు మనకెళ్ళి చూసి అని చూస్తాం, అంటే ఏం చేసాం, చూపు మరల్చాం. సో దాన్ని ఏమని చెప్తున్నాం, లుక్ అవే. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అమ్మా, షీ లుక్డ్ అవే, ఆమె చూపు మరల్చేసిందంట. షీ లుక్డ్ అవే, ఏదో ఊహించుకోద్దు, ఎగ్జాంపుల్ మొత్తం కంప్లీట్ కానీ, షీ లుక్డ్ అవే వెన్ ద నర్స్, వెన్ ద నర్స్ ప్రిక్డ్ హర్ ఆర్మ్ విత్ ద నీడిల్. And the nurse pricked her arm with the needle. అంటే నీడిల్ అంటే ఏంటి మసూది, నీడిల్తో ఎప్పుడైతే గుచ్చిందో నర్స్ వచ్చి వెంటనే నొప్పితో ఆమె అని చూపు మరల్చిందంట. మనం కూడా అంతే కదా, ఏదైనా పెయిన్ అవుతుంది అనుకోండి అని దూరం చూస్తాం, అలా చూస్తాం. దాన్ని ఏమని చెప్తున్నాం, లుక్ అవే. లుక్ అవే అంటే ఏంటమ్మా, చూపు మరల్చడం, రైట్? ఇప్పుడు చూద్దాం ఒకసారి, మళ్ళొకసారి, లుక్ ఆఫ్టర్ సంరక్షించుకోవడం, లుక్ అరౌండ్ పరిసరాల్లో వెతకడం, పరిసరాల్ని చూడడం, అలాగే లుక్ అట్ పలానా వైపు, పలానా వస్తువు వైపు, పలానా వ్యక్తి వైపు చూడడం, అలాగే లుక్ అవే చూపు మరల్చడం అని నేను అర్థం, రైట్? రైట్ మా. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, లుక్ ప్లస్ ఫర్, లుక్ ఫర్. లుక్ ఫర్ అంటే ఏంటమ్మా, టు సర్చ్ ఫర్ సంథింగ్ ఆర్ సమ్వన్, టు సర్చ్ ఫర్ సంథింగ్ ఆర్ సమ్వన్ అంటే వెతకడం, అన్వేషించడం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్, వీఆర్ లుకింగ్ ఫర్ అ పార్ట్నర్ ఇన్ ఎ న్యూ బిజినెస్. అ పార్ట్నర్ ఇన్ ఎ న్యూ బిజినెస్ అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నామండి, దానికి మాకు పార్ట్నర్ కావాలి, పార్ట్నర్ కోసం వెతుకుతున్నాం అని అర్థం. సో లుక్ ఫర్ అంటే వెతకడం, టు సర్చ్, టు సర్చ్ అని అర్థం, సర్చ్ చేస్తున్నాం అని అర్థం, రైట్? నెక్స్ట్ వన్, లుక్ ఇన్ టు, లుక్ ప్లస్ ఇన్ టు. లుక్ ఇన్ టు అంటే టు ఇన్వెస్టిగేట్, టు ఇన్వెస్టిగేట్ లేదా టు ఎగ్జామిన్, దేన్నైనా శోధించడం, పరిశోధించడం, పరిశీలించడం చేస్తే దాని ఏమని చెప్పాలి, లుక్ ఇన్ టు. లుక్ ఇన్ టు, ఇన్ టు అంటే లోతుగా, లోతుగా పరిశీలించుట. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ద ప్రిన్సిపాల్ లుక్డ్ ఇన్ టు ద కంప్లైంట్, ద ప్రిన్సిపాల్ లుక్డ్ ఇన్ టు ద కంప్లైంట్. కంప్లైంట్ లో చెక్ చేస్తున్నాడు, బాగా పరిశీలిస్తున్నాడు, ఇది కరెక్టా కాదా, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అని అర్థం, రైట్? లుక్ ఇన్ టు అంటే ఏంటి, పరిశోధించుట. ఇక నెక్స్ట్ వన్ ఏముందమ్మా, లుక్ ప్లస్ అవుట్, లుక్ ప్లస్ అవుట్, లుక్ అవుట్ అంటాం. ఏమంటామమ్మా, లుక్ అవుట్ అంటే టు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని అర్థం. లుక్ అవుట్ అంటే ఏంటమ్మా, టు బీ కేర్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లుక్ అవుట్, లుక్ అవుట్ హీ హాస్ గాట్ ఎ గన్, లుక్ అవుట్ హీ హాస్ గాట్ ఎ గన్, అతని దగ్గర గన్ ఉందిరా బాబు, కాల్చిపాడేస్తారు, జాగ్రత్త. లుక్ అవుట్ అంటే ఏంటి, జాగ్రత్త, టు బీ కేర్ఫుల్. సో లుక్ ప్లస్ అవుట్, లుక్ అవుట్ కేర్ఫుల్. మీకు కూడా చెప్పొచ్చు, లుక్ అవుట్ ద డిఎస్సీ నోటిఫికేషన్ మే కమ్ ఎనీ టైమ్, డిఎస్సీ నోటిఫికేషన్ ఏ టైంలో అయినా రావచ్చు, లుక్ అవుట్, జాగ్రత్త, కేర్ఫుల్ అని అర్థం. లుక్అవుట్ అంటే ఏంటమ్మా, జాగ్రత్త. ఇక నెక్స్ట్ వన్, లుక్ ప్లస్ అప్, లుక్ అప్. లుక్ అప్ అంటే టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, టు సర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ కోసం వెతకడం. స్పెషల్లీ బుక్ లో వెతికినప్పుడు మాత్రమే లుక్అప్ అని చెప్పాలి. ఇప్పుడు బుక్ లో వెతికినప్పుడు మాత్రమే ఏం చెప్పాలి, లుక్అప్ అని చెప్పాలి. ఐ లుక్అప్ ద మీనింగ్స్, ఐ లుక్అప్ ద మీనింగ్స్ ఇన్ ద బైలింగ్వల్ డిక్షనరీ, ఐ లుక్ అప్ ద మీనింగ్స్ ఇన్ ద బైలింగ్వల్ డిక్షనరీ అని చెప్తున్నా మా ఇదమ్మా. సో ఇక్కడ చూడండి, మనం మొత్తం 8 తీసుకున్నాం, చూద్దాం ఒకసారి, రెడీనా? ఫస్ట్ వన్ ఏమనుకున్నాం, లుక్తో
ఫస్ట్ వన్ నుంచి లుక్ ఆఫ్టర్ అన్నాం. లుక్ ఆఫ్టర్ అంటే ఏంటమ్మా? సంరక్షించుకోవడం అన్నాం. నెక్స్ట్ ఏమన్నమ్మా? లుక్ అరౌండ్ అన్నాం. పరిసరాలను చూడడం లేదా పరిసరాల్లో వెతకడం అని చెప్పినాం. నెక్స్ట్ లుక్ ఎట్ అన్నాం. లుక్ ఎట్ అంటే పలానా వైపు చూడడం. ఓకే, ఇక నెక్స్ట్ లుక్ అవే. లుక్ అవే అంటే చూపు మరల్చడం. చూపు మరల్చడం మాట్లాడదాం. లుక్ అవే అంటే ఏంటమ్మా? చూపు మరల్చడం. రైట్, ఇక నెక్స్ట్ వన్ లుక్ ఫర్. లుక్ ఫర్ అంటే వెతకడం. లుక్ ఇన్ టు పరిశోధించడం, పరిశీలించడం, శోధించడం అని అర్థం. లుక్ అవుట్ కేర్ఫుల్, జాగ్రత్త, లుక్ అవుట్ అని అర్థం. అలాగే లుక్ అప్ బుక్లో ఇన్ఫర్మేషన్ కోసం వెతకడం. అమ్మ ఇక్కడ వెతకడం అనే అర్థంలో మూడు వచ్చాయి. చూసారా మీరు? ఫస్ట్ వన్ ఏమొచ్చింది బాగా అర్థం చేసుకోండి, లుక్ అరౌండ్ పరిసరాల్లో వెతకడం, పరిసరాల్లో వెతకడం. సెకండ్ వన్ ఏమొచ్చింది లుక్ ఫర్ పర్సన్ని లేదా వస్తువుని వెతకడం, ఎక్కడనే వెతకొచ్చు. ఇక నెక్స్ట్ లుక్ అప్ అన్నాం. లుక్ అప్ అనేది పుస్తకాల్లో వెతకడం. ఇలా వెతకడాన్ని మూడు రకాలుగా వాడామమ్మా, లుక్ అరౌండ్, లుక్ ఫర్, లుక్ అప్. రైట్, ఇక నెక్స్ట్ వన్, నెక్స్ట్ సిక్స్త్ వర్బ్కి వచ్చేసామమ్మా. సిక్స్త్ వర్బ్ వచ్చేసి పుట్. పుట్టుతో మూడు ఫ్రేజల్ వర్బ్ తీసుకుంటున్నాం. ఒకటి వచ్చేసి పుట్టు ప్లస్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, పుట్ ఆఫ్. సెకండ్ వన్ వచ్చేసి పుట్ ప్లస్ ఆన్ ఇస్ ఈక్వల్ టు పుట్ ఆన్. థర్డ్ వన్ పుట్ ప్లస్ అవుట్ ఇస్ ఈక్వల్ టు పుట్ అవుట్. సో పుట్ ఆఫ్, పుట్ ఆన్, పుట్ అవుట్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. రైట్, రెడీనా? సో ఫస్ట్ వన్ ఏంటమ్మా? పుట్ ఆఫ్ అన్నాం. ఏమంటున్నాం? పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే ఏంటమ్మా? పోస్ట్ పోన్. పోస్ట్ పోన్ మా గుర్తుందా? ఏం గుర్తుంది? బ్రింగ్ ఫార్వర్డ్. అక్కడ బ్రింగ్ దగ్గర చెప్పా, బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ప్రీ పోన్. అనుకున్న డేట్ కంటే ముందే వస్తే బ్రింగ్ ఫార్వర్డ్, అనుకున్న డేట్కి దాటిపోతే అప్పుడు దాన్ని పోస్ట్ పోన్ అని చెప్పాలి. అప్పుడు దాని ఏమని చెప్పాలి? పుట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, దే పుట్ ఆఫ్ దేర్ వర్క్. దే పుట్ ఆఫ్ దేర్ వర్క్ అంటే వాళ్ళు తమ వర్క్ని పోస్ట్ పోన్ చేశారు. అలాగే మీకు చెప్తున్నా, డోంట్ పుట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. డోంట్ పుట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ని పోస్ట్ పోన్ చేద్దాం. ఓయ్ చదువుకోండి, ఎప్పుడు వస్తుందో తెలుసుడు, జాగ్రత్త. ఓకేనమ్మా? ఇక నెక్స్ట్ పుట్ ప్లస్ ఆన్. పుట్ ఆన్ అంటే ధరించడం, డ్రెస్ వేసుకోవడం, వేరింగ్ అని అర్థం. సో పుట్ ఆన్ అంటే ఏంటమ్మా? ధరించడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, షీ పుట్ ఆన్ అ న్యూ డ్రెస్. షీ పుట్ ఆన్ అ న్యూ డ్రెస్. ఆమె కొత్త డ్రెస్ వేసుకుందండి. సో పుట్ ఆన్ అంటే ధరించడం అని అర్థం. అర్థమవుతుందా? పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, పుట్ ఆన్ అంటే ధరించడం, పుట్ అవుట్ అంటే స్టాప్ బర్నింగ్. టు స్టాప్ బర్నింగ్ అంటే ఏదైనా బర్నింగ్, కాలుతుంది అనుకోండి, దాన్ని ఆర్పడం. ఆర్పడాన్ని ఏమని చెప్తున్నా? ఆర్పడాన్నే ఏమని చెప్తున్నాం? పుట్ అవుట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇట్ టుక్ 2 hours. ఇట్ టుక్ 2 hours టు పుట్ అవుట్ ద ఫైర్. ఇట్ టుక్ 2 hours టు పుట్ అవుట్ ద ఫైర్. అక్కడ ఫైర్ వచ్చింది, దాన్ని ఆడపడం కోసం దాదాపు 2 గంటలు పట్టింది. సో దీని అర్థం ఏంటి? పుట్ అవుట్. సో పుట్ అవుట్ అంటే ఆర్పడం. ఒకసారి చెప్పండి చూద్దాం, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం, పుట్ ఆన్ అంటే ధరించడం, అలాగే పుట్ అవుట్ అంటే ఆర్పడం. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ మా 7th వర్బ్ రష్. రష్ తో మనకు 3 ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి. రష్ ప్లస్ ఎట్, రష్ ఎట్, రష్ ప్లస్ ఇంటూ, రష్ ఇంటూ, రష్ ప్లస్ అవుట్, రష్ అవుట్. సో రష్ ఎట్, రష్ ఇంటూ, రష్ అవుట్. సో ఫస్ట్ వన్ ఏం తీసుకుంటున్నాం? రష్ ఎట్. ఫస్ట్ వన్ ఏం తీసుకున్నాం? రష్ ఎట్. టు మేక్, సారీ టు మూవ్ క్విక్లీ. టు మూవ్, మూవ్ అంటే కదలడం. టు మూవ్ క్విక్లీ టువర్డ్ సమ్మన్ ఆర్ సంథింగ్. టు మూవ్ క్విక్లీ టువర్డ్ సమ్మన్ ఆర్ సంథింగ్ అంటే ఒక వ్యక్తి వైపు లేదా ఒక వస్తువు వైపు వేగంగా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం, అంటే దానిపై దాడి చేసేందుకు వెళ్ళేటట్టు. ఒక మాటలు చెప్పాలంటే ఆకస్మిక దాడి, దాడి చేయడం అని అర్థం. దేని అర్థం? రష్యట్ అంటే దాడి చేసినట్టు, దాడి చేస్తున్నట్టు పరిగెత్తడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ద గ్యాంగ్ రష్డ్ అట్ హిమ్. ద గ్యాంగ్, గ్యాంగ్ వచ్చారు, ఒక 4-5 వచ్చారు గ్యాంగ్. ద గ్యాంగ్ రష్డ్ అట్ హిమ్, అతని మీదకి వచ్చి పడ్డారు. ద గ్యాంగ్ రష్డ్ అట్ హిమ్ అండ్ టుక్ హిస్ వాచ్ అండ్ వాలెట్. టుక్ హిస్ వాచ్ అండ్ వాలెట్. సో అతని మీద దాడి చేసి అతని వాచ్ వాలెట్, వాలెట్ అంటే పర్స్ తీసుకుని వెళ్ళిపోయారు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? రష్ ఎట్ అంటే దాడి చేయడం, దాడికి దిగడం అని అర్థం. ఇక నెక్స్ట్ వన్ ఏముందమ్మా? రష్ ఇన్ టు. రష్ ఇన్ టు అంటే టు డూ సంథింగ్ వితౌట్ ఫస్ట్ థింకింగ్. టు డూ సంథింగ్ వితౌట్ ఫస్ట్ థింకింగ్ కేర్ఫుల్లీ అబౌట్ ఇట్. అనాలోచిత చర్య,
ఆలోచించకుండా ముందే చేసి తర్వాత బాధపడ్డాం. దాన్ని రష్ ఇంటూ అంటారు. కాబట్టి మనం చెప్తుంటాం జనరల్గా, ట్రై నాట్ టు రష్ ఇంటూ ఎ డెసిషన్, ట్రై నాట్ టు రష్ ఇంటూ ఎ డెసిషన్, యు మే లేటర్ రిగ్రెట్. మా తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు, తర్వాత బాధపడొద్దు. డెసిషన్స్ ఎలా ఉండాలి? ఫైటింగ్ కూడా తొందరపడొద్దు, కొట్లాటలకు తొందరొద్దు, కలహాలకు వద్దు. కాబట్టి బాగా ఆలోచించి చేయి. రష్ ఇంటూ అంటే తొందరపడ్డం అని అర్థం. ఇక నెక్స్ట్ రష్ ప్లస్ అవుట్, రష్ అవుట్. నెక్స్ట్ వన్ ఏమన్నా థర్డ్ వన్, రష్ అవుట్. రష్ అవుట్ అంటే మూవ్ క్విక్లీ, తొందరగా కదులు, ఆదరా బాదరగా, ఫాస్ట్గా, ఏదో గాబరా గాబరగా వెళ్ళిపోవడాన్ని రష్ అవుట్ అంటాం. మరి రష్ అవుట్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. హీ గ్రాస్ప్డ్ హిస్ బుక్స్, హీ గ్రాస్ప్డ్ హిస్ బుక్స్. నేను బుక్స్ తీసుకుంటా చూడండి. హీ గ్రాస్ప్డ్ హిస్ బుక్స్, బుక్స్ తీసుకున్నాడు. హీ గ్రాస్ప్డ్ హిస్ బుక్స్ అండ్ రష్డ్ అవుట్. హీ గ్రాస్ప్డ్ హిస్ బుక్స్ అండ్ రష్డ్ అవుట్ అంటే బుక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు అని అర్థం. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుసు, రష్డ్ అట్ ఫస్ట్. రష్ అట్ అంటే ఆకస్మిక దాడి, రష్ ఇంటూ అంటే తొందరపాటు నిర్ణయాలు, ఓకే, రష్ అవుట్ అంటే గాబరా గాబరగా వెళ్ళిపోవడం. రైట్, మనకి లాస్ట్ వన్, లాస్ట్ వర్బ్, ఎయిత్ వర్బ్ త్రో. త్రోతో కేవలం ఒక ఫ్రేజల్ వర్బే డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. సో త్రో ప్లస్ అవుట్, త్రో అవుట్. త్రో అవుట్ అంటే తొలగించుట, నిర్మూలించుట అని అర్థం. టు గెట్ రిడ్ ఆఫ్ యాజ్ వర్త్లెస్ ఆర్ అన్నెసరీ, అనవసరమైనది లేదా ఉపయోగం లేని దాన్ని తొలగించడాన్ని ఏమని చెప్తున్నాం, త్రో అవుట్. త్రో అవుట్ అంటే ఏంటి, తీసేయడం, తొలగించడం అని అర్థం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద ప్లేయర్ వాజ్ థ్రోన్ అవుట్. ద ప్లేయర్ వాజ్ థ్రోన్ అవుట్ అంటే ఆటగాడిని, ఒక ఆటగాడిని తీసేశారంట, థ్రోన్ అవుట్ ఆఫ్ ద గేమ్, గేమ్ నుంచి తొలగించారు. ఆఫ్టర్ అసాల్టింగ్ ద రెఫ్, ఆఫ్టర్ అసాల్టింగ్ ద రెఫ్. అసాల్టింగ్ అంటే ఏంటి, దాడి చేశాడంట ఈయన ఎవరి మీద, ద రెఫ్. రెఫ్ అంటే రెఫరీ, రెఫరీ అంటే అంపైర్, అంపైర్ మీదనే దాడికి దిగాడు. సో వెంటనే ఇతన్ని ఏం చేశారు, తొలగించేశారు. సో త్రో అవుట్ అంటే ఏంటమ్మా, తొలగించుట. సో దీంతో ఈరోజు 8 వర్బ్స్ తో 31 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. ఇలాంటి వాటిని మనం వదిలిపెట్టకూడదు, బాగా జాగ్రత్తగా వినాలి. ఇదంతా వీడియోని 1-2 సార్లు బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. రైట్, ఇక తర్వాత దీని తర్వాత నేను ఒక 5 క్వశ్చన్స్ మీకు ఇస్తాను. ఆ 5 క్వశ్చన్స్ ఆన్సర్ మీరు చేసి రెడీగా ఉండండి. ఈ 5 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ వీడియో సపరేట్గా రిలీజ్ చేస్తా. సో ఆ 5 క్వశ్చన్స్కి సపరేట్గా రిలీజ్ చేస్తాను కదా, దాన్ని చెక్ చేసుకొని మీ ఆన్సర్ రైట్ ఆ రాగా మీరు చెక్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే 5 క్వశ్చన్స్ మీరు బాగా చేయాలంటే, ఆన్సర్ తప్పులు లేకుండా చేయాలంటే ఈ వీడియోని 1-2 సార్లు మీరు చెక్ చేస్తే, బాగా వింటే మీరు చేయగలుగుతారు. రైట్, ఇది ఫ్రేజల్ వర్క్ సంబంధించినటువంటి ఒక పార్ట్ మాత్రమే. ఇంకా ఉంటుందమ్మా టెక్స్ట్ బుక్ వైజ్గా మొత్తం టోటల్ 3rd class to 10th class వరకు అన్ని ఫ్రేజల్ వర్బ్స్ ని కవర్ చేద్దాం. దాంట్లో డౌటే లేదు. మీరు బాగా వినాలి, అర్థం చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు. ఓకే, కంటిన్యూగా వింటుండండి, కీప్ లెర్నింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ నెంబర్ 1, దిస్ ఫ్రేజల్ వర్బ్ కెన్ స్ప్లిట్ ఇన్ ఎ సెంటెన్స్. ఆప్షన్ 1 లుక్ ఎట్, ఆప్షన్ 2 బ్రింగ్ డౌన్, ఆప్షన్ 3 రష్ అవుట్, ఆప్షన్ 4 గో అవే. సో వాక్యంలో స్ప్లిట్ అయ్యే ఫ్రేజల్ వర్బ్ని కనుక్కోండి. సెకండ్ క్వశ్చన్, పుట్ యువర్ షూస్ డాష్, ఇట్స్ టూ కోల్డ్ టు వాక్ అరౌండ్ విత్ బేర్ ఫుట్. ఆప్షన్ 1 ఆన్, ఆప్షన్ 2 ఆఫ్, ఆప్షన్ 3 అవుట్, ఆప్షన్ 4 ఇన్. అంటే చుట్టుపక్కల చల్లగా ఉంది, షూ ధరించు అని అర్థం. సో ధరించు అని అర్థం రావాలంటే ఏం రావాలో మీరు రాయాలి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 3, దిస్ ఫ్రేజల్ వర్బ్ మీన్స్ టు సర్చ్ ఇన్ ఎ బుక్. అంటే బుక్లో సెర్చ్ చేయడం అనే అర్థాన్ని ఇచ్చే ఫ్రేజల్ వర్బ్ ఏది? ఆప్షన్ 1 లుక్ ఫర్, ఆప్షన్ 2 లుక్ అరౌండ్, ఆప్షన్ 3 లుక్ అప్, ఆప్షన్ 4 లుక్ ఎట్. ఫోర్త్ క్వశ్చన్ అమ్మా, అ ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ అ వర్బ్ అండ్ డాష్. అంటే ఫ్రేజల్ వర్బ్లో వర్బ్తో పాటు కాంబినేషన్గా వచ్చేది ఏది? ఆప్షన్ 1 ప్రిపోజిషన్, ఆప్షన్ 2 అడ్వర్బ్ పార్టికల్, ఆప్షన్ 3 1 or 2, ఆప్షన్ 4 నన్. ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మ, షీ బ్రాట్ అవే దీస్ టెక్నిక్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. సో బ్రాట్ అవే అండర్లైన్ చేశాడమ్మా. ద అండర్లైన్డ్ పార్ట్ మీన్స్, అండర్లైన్ చేసిన పార్ట్ మీనింగ్ ఏంటో కనుక్కోవాలంట. ఫస్ట్ 1 గెయిన్డ్, సెకండ్ 1 గేవ్,
థర్డ్ ఆప్షన్ టుక్, ఫోర్త్ వన్ పర్చేజ్డ్. రైట్, వీటన్నిటికీ ఆన్సర్ చేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ క్లాస్లో, నెక్స్ట్ వీడియో క్లాస్లో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్.